ముందస్తు ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరుత్సాహం చెందిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేడు కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించనుంది. ఇందుకోసం ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో నిర్వహించనున్న కనీస ఆదాయ వాగ్దాన సభకు ఆయన హాజరుకానున్నారు. సుమారు 25,000 మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇక ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:15 శంషాబాద్ చేరుకోనున్న రాహుల్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలపై సన్నద్ధతపై దిశానిర్దేశం చేయడంతో పాటు కనీస ఆదాయ వాగ్దాన పథకం తీరుతెన్నులను రాహుల్ కార్యకర్తలకు వివరించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, రాహుల్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ్, రాహుల్ గాంధీ తెలంగాణ మొన్న 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే మొదట రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి చేవెళ్ళ ప్రాంతంలో పలు ప్రాంతాలు పరిశీలించినప్పటికీ చివరగా శంషాబాద్ సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ లో క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇది కన్వెన్షన్ సెంటర్ కావడం వల్ల లోపల బయట కలిపి దాదాపు 25,000 నుంచి 30,000 మందికి సీటింగ్ కెపాసిటీ ఉంటూ వారందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో కర్ణాటకలో జరిగేటువంటి సభలో పాల్గొన్న తర్వాత వెను వెంటనే తను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ చేరుకున్న అక్కడి నుంచి డైరెక్ట్ రోడ్డు మార్గంలో శంషాబాద్ లో క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకున్నారు. 4:15 ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత 4:30 అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఇదే భారీ బహిరంగ మొదటి సభ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఇక్కడ రాహుల్ గాంధీ ఏ అంశాలను ప్రస్తావించనున్నారు అనేటువంటి అంశంపైన కూడా రాజకీయంగా కొద్దిగా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తా వస్తా ఉన్నారు. ఇక్కడ కేవలం స్థానిక సమస్యలే కాక దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ సభను ఈసారి ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక సభయత్త సభగా వీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కామన్ ఏదైతే కనీస ఆదాయానికి సంబంధించినటువంటి అంశంపైనే రాహుల్ గాంధీ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మోడీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావనకు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సభలో మోడీ ఏ రకంగా విఫలమయ్యారు అనేటువంటి అంశంపైనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాఫెల్ కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, మొన్న జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ బేసిక్ అయితే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రస్తుతం ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అనే ఉద్దేశంతో కేంద్ర రాజకీయాలను మలుపు తిప్పుతా అనేటువంటి అంశాన్ని అజెండాగా చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పైన కూడా రాహుల్ గాంధీ దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇక్కడ తెలంగాణలో బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వీరు ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించనున్నట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉండేటువంటి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క, అలాగే మరికొద్ది మంది సీనియర్ నేతలంతా కూడా ఈ అంశాలను ప్రస్తావించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ముఖ్యంగా కేంద్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సభ అయిపోయిన తర్వాత ఇటు నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అటు నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ ప్రయాణం అవుతారు. అటు నుంచి తర్వాత రాహుల్ గాంధీ మొదటి సభ తర్వాత మరికొద్ది మందిని కూడా రాహుల్ గాంధీ సభ ఏర్పడగా భారీ బహిరంగ సభలు నిర్మించాలి. దీనికి కేంద్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులను పిలవాలి. కేంద్ర కాంగ్రెస్ నాయకులను, ప్రియాంక గాంధీని కూడా కాంగ్రెస్ సభలు పాల్గొనేలా తెలంగాణలో వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలనేటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఒక వ్యూహరచన చేయడం జరిగింది. ముఖ్యంగా రాఫెల్ కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని పదే పదే చెప్తా వస్తా ఉన్నారు దేశవ్యాప్త ప్రచార సభల్లో రాహుల్ గాంధీ. ఇక్కడ కూడా దాదాపు అదే అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అక్షయ్, థ్యాంక్ యూ మధు.